हाय नमस्ते वेलकम टू शुश्राक चैनल नीन मीकु सम्मर कूलर गा पिलवबडे कीरा ज्यूस चूपिंचबोतुन्नानंडी ई ज्यूस ने की सम्मर कूलर अनि एंदुकु अनवाल्सिंदि वच्चिंदंटे ई ज्यूस तीसुकुन्न वेंटने मनकि हाफ एन अवर के बॉडी फुल कूल अयिन फीलिंग इस्तुंदी अंत कूल चेस्तुंदंडी बॉडी पोट्टलो अदि वेडि चेसिंदि अनि मनं फील अवुतां कदा अलांटिदप्पुडु ई ज्यूस तीसुकुंटे मनकि इमीडियट गा बॉडी कूल फीलिंग कल ऐक्चुअल मनम कीरा सलाड्स रूप में अभी तीसुकुंटाम एपड़ू ज्यूस ट्राई चेयं कदा ओकसारी इला ज्यूस ट्राई चेयंडि ओवर हीट अयिन बॉडी वेंटने कूल इप्पुडु प्रोसीजर लोकि वेल्दामु इला नेनु 2 कीरास तीसुकुन्नानु ఒక స్పూన్ షుగర్ అలాగే నల్లుప్పు అంటారు కదా అది ఒక పించ్ తీసుకోవాలి అలాగే 2 లెమన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక బ్లెండర్లో పీల్ చేసిన కీరా పీసెస్ ఒక బౌల్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి అందులో 2 నిమ్మకాయల జ్యూస్ వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ షుగర్ ఒక పించ్ ఆఫ్ నల్లుప్పు వేసుకున్నాను అలాగే ఐస్ కూడా ఎక్కువ వేసుకుని బ్లెండ్ చేసుకుంటే మనకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట యాక్చువల్ గా సమ్మర్ లో మనం ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఐస్ ఎక్కువ యూస్ చేసినా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా సెమీ బ్లెండ్ చేసిన దాంట్లో నేను 2 కీరాస్ కి ఒక హాఫ్ బౌల్ వాటర్ వేసుకుని మళ్ళీ స్మూత్ గా బ్లెండ్ చేసుకున్నాను ఇది యాక్చువల్ గా మనం స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేసుకునే తీసుకోవాలండి ఎందుకంటే కీరాలో ఒక్కొక్క కీరా పెద్ద పెద్ద సీడ్స్ ఉంటాయి అది ఎంత బ్లెండ్ చేసినా మనకి గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది సో ఇలా బ్లెండ్ చేసుకునే మనం సర్వ్ చేయాలి ఇప్పుడు నేను గ్లాసెస్ లో ఐస్ వేసుకుని జ్యూస్ సర్వ్ చేస్తున్నాను యాక్చువల్ గా ఇది మన సౌత్ సైడ్ కొంచెం తక్కువ తీసుకుంటారు ఈ కీరా జ్యూస్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల ఇప్పుడు నేను ఇలాగా కుకుంబర్ పీస్ తోని అలాగే లెమన్ తోని గార్నిష్ చేసి సర్వ్ చేస్తున్నానన్నమాట ఒకసారి మీరు ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తీసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటో నాకు మీ వాల్యుబుల్ కామెంట్ లో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఇలాంటి ఫర్దర్ రెసిపీస్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి